హాయ్ అండి వెల్కమ్ టు శిల్పా మోహన్ రెసిపీస్ పిల్లలకి ఇంట్లో స్నాక్ ఐటెం ఏమీ లేనప్పుడు అది కూడా కొత్తగా ఏదన్నా చేసి పెట్టాలి జస్ట్ ఐదు నిమిషాలు అనుకున్నప్పుడు ఈ స్నాక్ చేసి పెట్టి ఇవ్వచ్చండి ఇప్పుడు ముందుగా దానికి ఒక మూడు ఆలుని తీసుకొని ఉడికించుకొని పైన తక్కువ ఉంచుకోవాలి తర్వాత సన్నగా కొబ్బరి తురుము ఉంటుంది కదండి సన్న తురుము అలాంటి తురుము తీసుకొని ఆలునంతా కూడా చక్కగా తురుముకోవాలండి చూడండి ఇలా మెత్తగా ఉండేటట్లు తురుముకోవాలి ఆలుని ఇలా మొత్తం తురుముకున్న తర్వాత చేత్తో బాగా మెదుపుకోవాలండి మనం తురిమినా కూడా సరే చేత్తో బాగా ఇలా మెదుపుకోవాలి ఇది బాగా మెత్తని పేస్ట్ లాగా వచ్చేంత వరకు బాగా ఇలా కలుపుకోవాలండి చూడండి ఇలా ముద్దలాగా చేసుకోవాలి చూసారు ఎంత మెత్తగా ఉందో ఇప్పుడు ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్లు బియ్య పిండి వేసుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్లు కాన్ఫ్లేవర్ వేసుకోవాలి నేనైతే ఒక మూడు ఆలు తీసుకున్నాను కాబట్టి రెండు రెండు టేబుల్ స్పూన్లు తీసుకున్నానండి రెండు టేబుల్ స్పూన్లు కాన్ఫ్లేవర్ రెండు టేబుల్ స్పూన్లు బియ్యపిండి తీసుకున్నాను అలాగే ఇందులో ఒక ఒకటిన్నర స్పూను చక్కెర వేసుకోవాలండి ఇందులో ఒక కాల్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలండి బేకింగ్ సోడా కదండి బేకింగ్ పౌడర్ వేసుకోవాలి మరి ఎక్కువ వేసుకోకండి ఒక కాల్ టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇదంతా బాగా ఇలా కలుపుకోవాలండి బియ్యపిండి అలాగే కాన్ఫ్లవర్ అంతా కలిసేలాగా ఇలా కలుపుకోవాలి చూడండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కాస్త చేతికి ఆయిల్ అప్లై చేసుకొని కొద్దిగా తీసుకోవాలి ఇలా సాఫ్ట్గా ఉండేటట్లు కలుపుకోవాలండి తర్వాత కాస్త కాన్ఫ్లేవర్ అన్న లేకపోతే బియ్య పిండి అన్న వేసుకొని ఇప్పుడు ఇలా రోల్ లాగా చేసుకోవాలండి పిండి ముద్దని ఒకవేళ మీకు జిగురుగా అనిపిస్తే కూడా కాస్త కాన్ఫ్లేవర్ కానీ లేకపోతే కాస్త బియ్య పిండి అన్నా కూడా వేసుకొని కలుపుకోవచ్చు అండి ఏం ప్రాబ్లం లేదు మీకు టైట్గా అయ్యేంతవరకు పిండి ముద్ద కాస్త వేసుకొని కలుపుకోవచ్చు ఇప్పుడు రో ఇలా రోల్లాగా చుట్టుకున్న తర్వాత ఇలా సన్నగా ఉండాలండి మరి లాగా ఉండకూడదు ఇలా రోల్లాగా చుట్టుకున్న తర్వాత చాక్తో ఇలా కట్ చేసుకోవాలండి చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి ఒక ఇంచు సైజ్ వరకు ఇలా కట్ చేసుకోవాలి చూడండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటికి డిజైన్ ప్రిపేర్ చేద్దామండి ఫోర్క్ తీసుకొని దీన్ని కాస్త పిండి అప్లై చేసుకోవాలండి పైన తర్వాత పిండి పైన ఇలా గట్టిగా ప్రెస్ అనుకోండి ఇలా డిజైన్ లాగా వస్తుందండి చూడండి ఇలా ప్రెస్ చేయగానే ఎంత బాగా డిజైన్ కనిపిస్తుందో చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఫస్ట్ టైం వంట చేసేవాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చండి ఈ స్నాక్ ఐటెమ్ని మీకు ఒకవేళ స్వీట్ ఇష్టం లేదు అనుకుంటే స్వీట్కి బదులు మీరు కాస్త ఉప్పు అలాగే కొద్దిగా మిరియాల పొడి కూడా వేసుకొని అండి ఈ స్నాక్ ఐటెమ్ని అన్నీ ఇలాగే చేసుకోవాలి అన్నీ చేసి ఉంచుకున్న తర్వాత పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పెట్టుకొని వేడి చేసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని వేసుకొని ఫ్రై చేసుకోవాలండి మీకు స్వీట్ తినడం ఇష్టం లేకపోతే మీరు మిరియాల పొడి సాల్ట్ వేసుకొని కూడా చేసుకోవచ్చు అండి లేకపోతే మిరియాల పొడి వద్దు అనుకుంటే మీరు కారం పొడి కూడా వేసుకొని కూడా చేసుకోవచ్చు అండి వీటిని కారం కారంగా కూడా తినచ్చు ఈ ప్రాసెస్లోనే చేసుకొని కూడా ఇప్పుడు వీటిని కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి చూడండి చక్కగా పైకి పొంగుతూ వస్తున్నాయి ఇంట్లో పిల్లలకి స్నాక్ ఐటమ్ లేకపోయినా అలాగే మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఇంట్లో ఏమి ఉండదు కదండి ఒక్కోసారి పెట్టడానికి అలాంటప్పుడు ఇంట్లో ఉండే ఆలుతో ఇలా ఈజీగా చేసి పెట్టేసేయచ్చు అండి చూడండి ఇవి మంచిగా ఇలా ఫ్రై చేసుకోవాలి కాసేపు మీడియం ఫ్లేమ్లో కాసేపు హై ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి మంచి కలర్ వచ్చేంతవరకు చూడండి మంచి కలర్ వచ్చింది కదా ఇప్పుడు వీటిని తీసేసుకోవడమే అండి ఎక్కువ ఆయిల్ కూడా పీల్చుకోదండి చాలా తక్కువ ఆయిలే పీల్చుకుంటుంది మీరు బేకింగ్ పౌడర్ ఎక్కువ వేయకండి ఎక్కువ వేసారంటే ఎక్కువ ఆయిల్ పీల్చుకుంటుందండి కాబట్టి కొద్దిగానే వేసుకొని మీరు వీటిని పిండి కలుపుకున్న తర్వాత ఇలా ఫ్రై చేసేసుకోవడమే మిగిలినవన్నీ కూడా ఇలాగే ఫ్రై చేసుకొని తీసుకుందామండి చూసారా జస్ట్ ఐదు నిమిషాలు ఈజీగా ఆలూతో ఒక స్నాక్ ఐటమ్ రెడీ అయిపోయిందండి మీకు నచ్చిందా ఈ వీడియో అయితే మీ ఫ్రెండ్స్కి మీరు తెలిసిన వారందరికీ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఫస్ట్ టైం మీరు కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి